రాజధానిలో నెలకొన్న పరిస్థితిపై హైకోర్టు సీరియస్ అయింది. గ్రామాల్లో పోలీసులు మార్చ్ ఫాస్ట్ చేయడం ఏంటి అని హైకోర్టు ప్రశ్నించి దీని వీటన్నిటికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సత్యన్ అడిగి తెలుసుకుందాం. సత్య, హైకోర్టు ఏమంది? కళ్యాణి, రాజధాని గ్రామాలలో జరుగుతున్నటువంటి ఏదైతే పోలీసు కవాతుల పైన హైకోర్టు సీరియస్ అయింది. ముఖ్యంగా 144 సెక్షన్ గత నెల 18వ తేదీ నుండి, డిసెంబర్ 18వ తేదీ నుండి 144 సెక్షన్ ఉన్న విషయం మీకు తెలుసా అని మహిళా కమిషన్ అడిగే వరకు కూడా ఇక్కడ 144 సెక్షన్ ఉన్న విషయం కూడా గ్రామస్తులు ఎవరికీ తెలియదు. అయితే గత 2-3 రోజులుగా 144 సెక్షన్ అమల్లో ఉందని చెప్పి పోలీసులే గ్రామాల్లో కవాతులు చేస్తూ అనౌన్స్మెంట్ కూడా తీవ్రంగా చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీంతో 144 సెక్షన్ తో పాటుగా లాఠీ చార్జ్ వంటి అంశాలు రాజధాని గ్రామాల్లో జరగడం ఏంటని పోలీసులు చాలా సీరియస్ గా, హైకోర్టు చాలా సీరియస్ గా తీసుకుంది. దీనికి సంబంధించి సుమోటోగా ఈ కేసును కూడా హైకోర్టు తీసుకుని 144 సెక్షన్ అమలు, శాంతియుత నిరసనలకు అనుమతి ఎందుకు ఇవ్వడం లేదని కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. 7 పిటిషన్లు దీనికి సంబంధించి న్యాయవాదులు కూడా ఇప్పటికే దాఖలు చేశారు. ఒకవైపు సుమోటోగా తీసుకున్నప్పుడు కూడా కొందరు న్యాయవాదులు కూడా ఈ 144 సెక్షన్ 30లను కంటిన్యూగా అమలు చేయడం పైన కూడా ఇప్పటికే పిటిషన్లు వేశారు. రాజధాని గ్రామాల్లో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదని కూడా హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేయడం జరిగింది. కర్ఫ్యూ వాతావరణం అమలవుతున్నట్లుగా కనిపిస్తోంది పరిస్థితి చూస్తే అది కూడా వ్యాఖ్యానించిన పరిస్థితుంది. ఏదైతే నేలపాడు పోతే ప్రధాన హైకోర్టు ఉండడం జరిగింది. నేలపాడు వెళ్ళాలంటే రాజధాని గ్రామాల గుండా వెళ్ళాలి. రాజధాని గ్రామాల గుండా న్యాయవాదులు కానీ న్యాయమూర్తులు కానీ వెళుతున్న సమయంలో పోలీసులు పహర అటు ఇటు పూర్తి స్థాయిలో కనిపిస్తుండటంతో హైకోర్టు న్యాయమూర్తి ఈ స్థాయిలో వ్యాఖ్యలు చేశారని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. శాంతియుత నిరసనకు అనుమతి ఎందుకు ఇవ్వడం లేదని కూడా పిటిషనర్ తరపు న్యాయవాదులు అడగడం జరిగింది. ఈ మొత్తం 7 పిటిషన్లు దీనికి సంబంధించి దాఖలు చేశారు. మహిళలను పిల్లలను కూడా బయటకు రానివ్వకపోవడం, కనీస అవసరాల కోసం కూడా అనుమతించకపోవడం, ముఖ్యమంత్రి కారణమాయ వెళ్తున్న సమయంలో కూడా మెడికల్ షాపులు అదేవిధంగా అత్యవసర మైనటువంటి నిత్యావసరాలకు సంబంధించిన షాపులను కూడా పూజించి వేయడం, అంటే ముఖ్యమంత్రి కారణమాయ సచివాలయానికి వెళ్తుందంటే మొత్తం గ్రామం మొత్తం ఉన్నటువంటి అత్యవసరమైనటువంటి సౌకర్యాలన్నింటినీ కూడా అందుబాటులో లేకుండా చేయడం, వీటన్నిటిపైన కూడా హైకోర్టు సీరియస్ అయింది. ఈ అన్ని పిటిషన్లకు సంబంధించి ప్రభుత్వం నుంచి కౌంటర్ దాఖలు చేయాలని కూడా ఆదేశించినట్టుగా తెలుస్తోంది. విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది హైకోర్టు. ఇదే సమయంలో అత్యవసరమైనటువంటి సౌకర్యాలు కూడా గ్రామాల్లో అందకపోవడం, మహిళలను అదేవిధంగా పిల్లలను కూడా బయటకు రానివ్వకుండా ఏదైతే పోలీస్ యంత్రాంగం కట్టడి చేస్తుందో దీనికి సంబంధించి కూడా హైకోర్టు చాలా సీరియస్ అయింది. గత శుక్రవారం నాడు ఏదైతే మహిళలపై లాఠీ చార్జ్ అంటే వాళ్ళు కనకదుర్గుడికి వెళ్తూ ఉండగా ధనుర్మాసంలో ప్రతి సంవత్సరం కూడా కనకదుర్గుడికి వెళ్తూ ఉంటారు, ఆ సమయంలో జరిగిన లాఠీ చార్జ్ తదితర అంశాలన్నింటినీ కూడా హైకోర్టు పరిగణలోకి తీసుకుని ఉంది. ఇదంతా కూడా సుమూటగా తీసుకుని ఈ కేసుపై విచారణ చేస్తున్న సమయంలో 7 పిటిషన్లు కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికుల తరపున కూడా దాఖలు చేసిన పరిస్థితి అయితే ఉంది. వీటన్నిటిపైన కూడా వచ్చే శుక్రవారం నాడు కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. నాట్ నుంచి వరుసగా దీనిపై విచారణ జరిగి హైకోర్టు ఏదో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. మొత్తం మీద ఏబిఎన్ ఛానల్లో గత కొంత కాలంగా తెలుసుకున్నటువంటి ఏదైతే రాజధాని గ్రామంలో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి అంశాలను, కార్యక్రమాలను కూడా ఉన్నదన్నట్లు చూపించడంతో హైకోర్టు కూడా స్పందించాలని మనం భావించాల్సి ఉంటుంది. కళ్యాణి, థ్యాంక్ యూ సత్య.